హాయ్ వ్యూస్. ఈరోజు రాఘవేంద్రరావు సినిమా దర్శకుడు. సో అతను వచ్చేసి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు తెనాలిలో నాజర్పేటలోని ఒక కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న సందర్భంలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత బాపట్ల జిల్లా చుండూరు మండలం దగ్గర కూడా సమ్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏదో ఒక ఊరిలో కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ రెండు సందర్భాలు ఆయన మాట్లాడుతూ, నేను ఎన్టీఆర్కి ఆయన సినిమాకి అసిస్టెంట్ అయినటువంటి సందర్భంలో ఆయన భీముడి పాత్ర పోషిస్తుంటే అప్పుడు తొలిసారి నేను క్లాప్ కొట్టా. ఆ తర్వాత ఆయన 12 సినిమాలు బ్లాక్ బస్ హిట్స్గా నిలిచాను నా డైరెక్షన్లో. సో నిజంగా నాకు అదృష్టం. ఈరోజు నేను అవార్డు తీసుకుంటున్నాను అంటే పైనుంచి ఆయనే అందించాడు అనుకుంటూ ఉన్నా. ఇక నేను చెప్పదలుచుకుంది ఒకే ఒకటి అన్న వేళ ఆయన క్లారిటీగా కొండ బదల కొట్టాడు. ఏమనంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో టీడీపీ ఓ రేంజ్లో దూసుకుపోతుంది, భారీగా సీట్లు వస్తాయి, టీడీపీ యొక్క ప్రపంచాన్ని ఎవరు ఆపలేరు, రాబోయేది టీడీపీ ప్రభుత్వం అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అన్నాడు ఏంటి అన్నప్పుడు, సిచ్యువేషన్ అలా ఉంది, నాకు అలా కనిపిస్తుంది, నేను అంతా చూస్తున్నానని చెప్పేసి అంటూ ఉన్నాడు. సో అటు రాజకీయంగా అంటూ ఉన్నా సరే, ఎన్టీఆర్ యొక్క శత జయంతి వేడుకలు అని చెప్పి సంవత్సరం దాదాపు చేయటం అనేది ఏదైతే ఉందో ఇది ఆయనకే చెందింది. ఆయనకి ఇంకా భారతరత్నం ఇవ్వలేదు, కానీ ఆయన ప్రపంచరత్నం అని చెప్పేసి కూడా కొనియాడటం జరిగింది. బహుశా ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం, చాలా ప్రేమ అన్నది దర్శకుడి యొక్క మాటలో వినిపిస్తూ ఉంది.